నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి జోన్ 1 అధికారులకు మంత్రి ముత్తంశెట్టి ఆదేశం నియోజకవర్గ పరిధి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి ఈపీడీసీఎల్ చైర్మన్ కు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి వినతి పిఎస్ఎల్ కార్మికులకు న్యాయం చేస్తాం పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ హామీ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి కార్మికులకు కాంగ్రెస్ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు టీడీపీ ఎస్సీ సెల్ ధ్వజం ఇక వార్తల వివరాలు చూద్దాం జోన్ 1 పరిధి సమస్యలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధురవాడ శిల్పారామంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో నెలకొని ఉన్న సమస్యలను అధికారుల నుంచి తెలుసుకున్నారు తమ తమ పరిధిలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిషనర్ పరిధిలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు మధురవాడలో గ్రంథాలయం బక్కనపాలెంలో పార్కును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అసలు ప్రకారం మరి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి మధురవాడ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ జోన్ 1 ప్రాంతం ఇది జీవీఎంసీ జోన్ 1 లో 4 వార్డులు ఉన్నాయి 4 వార్డులు సుమారుగా 1 లక్ష ఓట్లు 3 లక్షల జనాభా 3 నుంచి 4 లక్షల జనాభా ఉంటారు అంటే ఈ మధ్య కాలంలోనే ఈ గత 10 ఏళ్లలోనే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయారు కానీ అధికారులు అదే అధికారులు ఉన్నారు వనరులు అయ్యే వనరులు ఉన్నాయి కానీ జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ముందుగా ఉన్న ప్రజలకి ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మంచినీరు కానీ శానిటేషన్ కానీ పార్కులు అభివృద్ధి చేయడం కానీ అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలి అలాగే శ్మశానాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం మరి ఇప్పుడే కొమ్మాదిలో ఉన్నటువంటి శ్మశానాన్ని ఒక 500 రూపాయలతోటి ఆధునిక హంగులతోటి అన్ని రకాలుగా ఒక మోడల్ శ్మశానంగా తయారు చేయాలని దానితోపాటు మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఈ బక్కనపాలెం రావులపాలెం నగరపాలెం ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్ని కంప్లీట్ చేయాలని మరి వాటితో పాటు ఎక్కడెక్కడ డ్రైన్స్ అసంపూర్తిగానే వైపు కంప్లీట్ చేయాలని అలాగే మంచినీళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు దక్షిణ నియోజకవర్గ పరిధి వివిధ వార్డుల్లో నెలకొని ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్ నాగలక్ష్మికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఓ వినతి పత్రం అందజేశారు విద్యుత్ సమస్యల పరిష్కారంతో పాటు అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు వేగవంతం చేయాలని కోరారు సిఎండీ ఏపీ పీడీసీఎల్ని ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి అలానే విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యూన్సీ పాత నగరంలో ఉండే సమస్యలపైన వారికి ఒక లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది 2018లోనేమో అండర్ గ్రౌండ్ కేబులింగ్ కోసం అని చెప్పేసి అప్పుడు కాంట్రాక్టర్స్కి ఎల్ఎన్టీకి అలాగే విజయ ఎలక్ట్రికల్స్కి ఇచ్చారన్నమాట పాత నగరం అది స్పీడప్ చేస్తారని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏమో ఆ రోజు లెటర్ పెడితేనేమో మనం విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యూన్సీ టేకప్ చేయడం జరిగింది ఎందుకంటే మన సముద్రం ముందు ఫ్రంట్ ఏరియాలో ఉంటాము ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా కరోషన్తో ఏమో ఎక్కువగా ఎడ్డీ కరెంట్స్ కాపర్ కరెంట్స్ ఇవన్నీతోటి కరెంటు ఎప్పుడప్పుడు ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లోనే మనది కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పాము కానీ కాంట్రాక్టర్స్ ఏమో ఈరోజు చూస్తేనేటంటే చాలా అలసట వహిస్తూ ఉన్నారన్నమాట
గడిచిన ఒక 2.5 ఇయర్స్ అయ్యింది. ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయకంట వర్క్స్. ఎక్కడ పడితే అక్కడ ఛానల్స్ తవ్వేసి అర్త్ అంతా ఒకటి తవ్వేసి షాటర్ చేసేసి ఆ కుప్పలంతా కూడా రోడ్ మీదే వేసేసి అవి బాగా పైలప్ అయిపోయి ఒక హీప్స్గా ఫామ్ అయిపోయి ఆటల మీద మొక్కలు చూస్తేనేమో ప్రజలందరూ కూడా మా నాయకులను తిడతావన్నారు, నన్ను తిడతావన్నారు, ఈ గవర్నమెంట్ని తిడతావన్నారు. ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే జస్ట్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద కాంట్రాక్టర్స్ అన్నమాట. పిఎస్ఎల్ కంపెనీలో తొలగించిన 14 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా యాజమాన్యంతో చర్చించామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస్ తెలిపారు. పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలోని పిఎస్ఎల్ హోల్డింగ్స్ కంపెనీ తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గత 4 రోజులుగా కార్మిక సంఘాలు చేస్తున్న నిరసనకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించారన్నారు. యాజమాన్యంతో చర్చించి సమస్యను ఓ కొలిక్కి తెస్తామని చెప్పారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కూడా సమావేశం నిర్వహించి కార్మికులకు న్యాయం చేస్తామని ఎవరూ అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. సమాచారం లేకుండా వాళ్ళని విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులందరూ కూడా వాళ్ళని ఉద్యోగాల్లో చేర్పించుకోవాలి అని చెప్పి మరి అందరూ కూడా ఒకరికొకరు మద్దతుగా నిలబడి మరి కంపెనీ యాజమాన్యంతో కూడా అనేక చర్చలు జరపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా స్పందించలేనటువంటి తరుణంలో మరి మేము కూడా కంపెనీ వాళ్ళు పిలిపించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రేపు మరి గౌరవ జిల్లా మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో కూడా మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ యాజమాన్యం అలాగే డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ సమస్య మీద కూలంకషంగా చర్చించి ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేయాలి అన్నటువంటిది రేపు ఆలోచన చేసి ఒక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరూ కూడా అధైర్య పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా పేద ప్రజలు కార్మికులు ప్రజల తరపున ఉండేటువంటి ప్రభుత్వమే కానీ ఎప్పుడు యాజమాన్యాలకి కొమ్ము కాసేటువంటి ప్రభుత్వం అయితే ఇది కాదు. మనం చూసే ఉంటాం, మీరు చూసే ఉంటారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కానివ్వండి, ఫార్మాసిటీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఘటనలో కానీ పూర్తిగా కూడా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి అన్నటువంటిది ఆలోచన చేసి మరి ఎల్జీ పాలిమర్స్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలేము ప్రస్తుతానికి టెంపరీగా క్లోజ్ చేయించినటువంటిది ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ లేబర్ సెల్ అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాసరావు పర్యటన జరుపుతున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా బీహెచ్ఈఎల్ ఇంటెక్ కార్మిక యూనియన్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న కార్మిక వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా కార్మికులంతా పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఈ పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, జిల్లా ఇంటాక్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కువ శాతం మనకి వ్యవసాయ రంగ ప్రాంతం, అలాంటి వ్యవసాయ రంగ ప్రాంతాలకు వ్యవసాయాన్ని కూడా సర్వనాశనం చేయాలని, కార్పొరేట్ సెక్టర్కు దారోదత్తం చేయడం కోసం వ్యవసాయానికి వ్యతిరేక 3 బిల్లు ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన విషయం చేస్తుంది. ఆ వ్యవసాయ బిల్లుల కారణంగా ఈ భారతదేశం ఉన్నటువంటి వ్యవసాయ రంగం నాశనం అయిపోవడమే కాకుండా వ్యవసాయదారుని వ్యవసాయ కార్మికులను కూడా సర్వనాశనం చేసే విధంగా ఉన్న బిల్లు బిల్లుని మరి అటువంటి బిల్లుని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి వారికి ఉత్తరం పోయడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ ఏ విధంగా చేసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం వైకాపా ప్రభుత్వం రైతులతోటి వ్యవసాయానికి అనుకూలంగానే వస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అంటే వారికి తెలుసు కేవలం కేంద్రం ఉన్నటువంటి మోడీ చేస్తున్న సంస్కరణని తప్పనిసరిగా అవలంబించాలని ఒక ఒత్తిడి తీసుకొచ్చి చేయడం చేస్తున్నారే తప్పితే వాళ్ళ సొంత నిర్ణయాలు అయితే మాత్రం కాదు. మరి వీటన్నింటినీ కూడా మనందరం ముత్తకన్నెతో తిప్పుకొట్టవలసినటువంటి బాధ్యత మనందరం ఉదస్కంగా ఉందని చెప్పి అందరికి తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు పుచ్చా విజయకుమార్ మండిపడ్డారు. టీడీపీ మహిళా విభాగం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీఎం సొంత ఊరు పులివెందులలో ఒక దళిత మహిళను రేప్ చేసి దారుణంగా రాళ్లతో దాడి చేస్తే ప్రభుత్వం దానిపై స్పందించకపోవడం దారుణమన్నారు.
జగన్ దుర్మార్గ పాలన సాగిస్తూ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఒక దళిత మహిళని రేప్ చేసి దారుణంగా రాళ్లతో దాడి చేస్తే ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి స్పందించలేనటువంటి పరిస్థితి అంటే ఎంత దుర్మార్గంగా వెళ్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు పోలీస్ వ్యవస్థని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఆస్కింగ్ టు ద డీజీపీ. ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు? ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ సమాజ వర్గం డీజీపీగా మీరు ఉండి దళితుల గిరిజనుల పట్ల ఈ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఈరోజు ఆర్భాటంగా ఈరోజు దిశ చట్టాలు తీసుకొచ్చి, నిర్భయ చట్టాలు తీసుకొచ్చి, దళిత గిరిజన అంటే ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించినటువంటి భారతదేశంలో ఒక మహిళను ఇంత ఘోరంగా నీచాతి నీచంగా చంపేస్తే కనీసం ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఏమో మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నావు వాసిరెడ్డి పద్మ, ఏం చేస్తూ ఉన్నావు? ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర ఊడుగుం ఊస్తూ ఉన్నావా? ఒక మహిళకి ఈ విధమైనటువంటి ఘోరం జరిగితే ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు. సుచరిత్ర హోంమంత్రిగా ఉంది పాపం, ఆవిడ ఏంటంటే హోంమంత్రిగా బోర్డు తప్ప పవర్ లేనటువంటి ఒక పనికిమాల వ్యక్తి. దళిత మహిళకి ఈ విధమైనటువంటి అన్యాయం జరిగింది, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పరిస్థితిలో సుచరిత్ర సోదరి ఉండడం మాకు చాలా బాధగా ఉంది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను క్లియర్గా ఈ ముఖ్యమంత్రిని అర్థం చేసుకోవాలి, తరిమి తరిమి ప్రభుత్వాన్ని కొట్టాలి. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల రాష్ట్రానికి చెడు తప్ప ఇంకోటి కాదని చెప్పి. వన్ టౌన్ బురుజుపేటలో కొలువుదీరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు కొనసాగే ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 13 వరకు అమ్మవారు భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17, 24, 31 వచ్చే నెల 7వ తేదీల్లో గురువారాల్లో అర్ధరాత్రి 12:05 అమ్మవారికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం, ప్రవేశాల క్యూలైన్లు రీడింగ్ రూమ్ నుంచి ప్రారంభమవుతాయి. 200, 500 రూపాయల దర్శనాల ప్రవేశ క్యూలైన్లు ఆలయం ఎదురుగా ఉన్న సీతారామస్వామి ఆలయం నుంచి మొదలవుతాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేలుపైన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆ తల్లి స్వయంభూగా ఉద్భవించినటువంటి ఈ మార్గశిర మాసము మనకి రేపటి నుంచి మొదలవుతుంది. మళ్ళీ 13వ తేదీ వరకు కూడా ఈ నెల రోజులు కూడా పండగ చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. ఆ తల్లి ఆశీస్సులతోటి అన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈసారి ఈ కరోనా మహమ్మారి వల్ల ఇంకా ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఉచిత దర్శనం వాళ్ళు కూడా మొత్తము మనకి 2 పాయింట్లలో మేము వాళ్ళకి స్లాట్ బుక్ చేయడానికి ఏర్పాట్లు చేశాము. ఒకటి జగదాంబ జంక్షన్లో ఉన్న రామాలయంలోను, అదేవిధంగా కొత్త రోడ్డు జంక్షన్లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్లోను వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు చూపించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉచిత దర్శనానికి 100 రూపాయలకి, 200కి, 500 శీఘ్ర దర్శనానికి అన్నిటికీ కూడా ఆ 2 ప్రదేశాల్లో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని అప్పుడు ఆధార్ కార్డుతోటి క్యూలైన్లోకి ఎంట్రీ అవ్వాలి. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరూ రావడానికి లేదు. అలాగే పసిబిడ్డలను కూడా తీసుకురావద్దు. ఈ కరోనా టైంలో మనం ఎంత జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యానికి అంత బాగుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఒట్టి స్లాట్ లేకుండా క్యూలైన్లోకి అడుగు పెట్టకూడదు. నగర పరిధి అన్ని మురికివాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది.
ఈ మేరకు వేపగుంట కూడల నుండి జోన్ 6 కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి అనంతరం అక్కడ ధర్నా నిర్వహించింది. యాజమాన్యం హక్కుతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మురికివాడలకు సంబంధించిన చట్టాలు జీవోలను అమలు చేయాలని కోరారు. మారబోతుంది. అద్భుతమైన పరిపాలనని వికేంద్రీకరించడానికే మేము ఇప్పుడు జోనల్ ఆఫీసర్ని సచివాలయాల్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తుంది. కానీ ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి ఆ పరిపాలన ఏమీ పేదల దగ్గరికి చెందడం లేదు. అన్ని మురికివాడల్లో కూడా అభివృద్ధి చేయడానికి మురికివాడలు ఎక్కడున్న మురికివాడలు అక్కడ అభివృద్ధి చేయడానికి ఆ మురికివాడలు ఉన్న భూమిని సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ మురికివాడల అభివృద్ధి చట్టం 1956 అనేది కూడా ఉనికిలోకి వచ్చింది. కానీ దాని ప్రకారం కూడా మురికివాడ ఉన్న భూమి అది ప్రభుత్వమైనా ప్రైవేటుదైనా లేకపోతే రైల్వేదైనా పోర్టుదైనా ఎటువంటి భూమి అయినా కూడా ఆ భూమిని సేకరించాలని ఆ సేకరించిన భూమిలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని చట్టం చెప్తుంది. అంతేకాకుండా యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా 577/1048 జీవోల ద్వారా మురికివాడల్లో మౌలిక వసతులైన కరెంటు నీళ్లు రోడ్లు కాలువలు ఇలాంటివన్నీ కూడా కల్పించవచ్చని చెప్పేసి ఆ జీవోలు చెప్తున్నాయి. ఎన్ని జీవోలు చెప్తున్నా ఇప్పుడు దాదాపు మన నగర బడ్జెట్ లో 40% నిధులు ఈ రోజు మురికివాడల అభివృద్ధికి కేటాయించబడ్డాయి. కానీ ఈ నిధులన్నింటి కూడా ఈసీడీ ఖర్చు చేయకుండా దాదాపు 1% కూడా ఈ రోజు మురికివాడలకి ఖర్చు చేయడం లేదు. ఆ విధంగా మురికివాడల్లో ఉన్న పరిస్థితి ఎక్కడ వేసిన కొంత అక్కడ విధంగానే ఉంది. దాదాపు ఇన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా నగరం మారుతుంది. మత్స్యకార నగరం నగరంగా నగరం మహానగరంగా మహానగరం స్మార్ట్ సిటీగా స్మార్ట్ సిటీ పరిపాలనా రాజధానిగా మారిపోతుంది. కానీ దశాబ్దాల తరబడి ఈ రోజు సౌకర్యాలు లేమితో ఇబ్బంది పడుతుంది. వార్డులో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని 90వ వార్డు టీడీపీ అభ్యర్థి బొమ్మిడి రమణ అన్నారు. ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బంది పడుతున్న పేదలను స్వయంగా స్థానిక గ్రామ సచివాలయానికి తీసుకువెళ్లి సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది సానుకూలంగా స్పందించారని బొమ్మిడి రమణ తెలిపారు. వార్డు పరిధిలోని ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా నిరంతరం అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. వార్డు సచివాలయమైన ఇక్కడికి మరి అనేక సమస్యల ద్వారా మా పార్టీ నాయకులతో రావడం జరిగింది. సమస్యల్ని వార్డు సచివాలయమైన అడ్మిన్ గారికి శివగారి దృష్టి తీసుకెళ్ళగా వారు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఒక విన్నపం దరఖాస్తు ద్వారా ఇవ్వమన్నారు. అదేవిధంగా ఆ సమస్యలన్నింటినీ దరఖాస్తు ద్వారా ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి వీరందరికీ ఎవరైతే ఉన్నారో ఆయా విభాగాల్లో ఉన్న అధికారులు పిలిపించి వారి ద్వారా ఈ సమస్యలకి పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఒకరికైతే పెన్షన్ రాలేదు 2 నెలలు బట్టి, అదేవిధంగా ఒకరికైతే రేషన్ కూడా 2 నెలలు బట్టి అందడం జరగలేదు. అదేవిధంగా మరి చేయూత పథకం ద్వారా ఆవిడికి లబ్ధి చేకూరలేదు. ఇలా పలు రకాల సమస్యల్ని ఆయన దృష్టి తీసుకెళ్ళగా ఆయన ఆ సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇచ్చి రేపు లేదా ఎల్లుండి కానీ మరి వీరి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి చెప్పడం ద్వారా సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిధంగా వార్డులో ఏ సమస్యలు ఉన్నా మా దృష్టి తీసుకొస్తే మేము అధికారులు దృష్టి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి మరి నడుము చేయ బిగిస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో మా వెన్నంటే ఉండి మరి మాకు భాస్కర్ ఇస్తున్న మా వార్డు నాయకులందరికీ. పిఎస్ఎల్ కంపెనీలో కార్మికులను తొలగించే అంశాన్ని బీజేపీకి చెందిన ఓ వ్యక్తి రాజకీయ రంగు పులిమి బురద చల్లేందుకు ప్రయత్నించారని పెందుర్తి మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా కనకరాజు ఆరోపించారు. పిఎస్ఎల్ కంపెనీ వద్ద కనకరాజు మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుడు గజపతిరావు తమపై బురద జల్లి లబ్ధి పొందాలని చూశారని మండిపడ్డారు. కార్మికులకు న్యాయం చేసేది వైసీపీయేనని తెలిపారు. ప్రెస్ మీట్ కి వెళ్ళి దీన్ని రాజకీయ రంగు పులివి వాళ్ళేదో లబ్ధి చేకూర్చుకుందాం మేము ఒడ్డు నుండి ఏదో చెప్తామనే ఉద్దేశంతో ఒక దురుద్దేశమైన అహంకారంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో మేము వెంటనే మాకు నోటీసులో రావడం జరిగింది. ప్రెస్ మీట్ మరి ఏదో 250 మంది ఫ్యామిలీస్ తాలూకా జీవితాలు మేము ఏదో పాడు చేస్తున్నామని అందులో 2-3 పదాలని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. దాన్ని నేను సూటిగా చెప్తున్నాను మీకు. గౌరవ పెద్దలు మీరు గౌరవ అధ్యక్షులుగా ఇక్కడ ఉన్నారు. ఆ వ్యక్తి పేరు కూడా
గజపతిరావు గారు, మీరు ఎందుకు సార్ మీ వయసుకైనా సరే మేము గౌరవించాం, మీ అనుభవానికి మేము గౌరవించాం, మీరు ఎందుకు ఇటువంటి చీప్ ట్రిక్లు ప్లే చేస్తున్నారని మిమ్మల్ని సూటిగా నేను మీ ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నాను. నేను ఇవాళ ఎందుకంటే ఈ రోజుకి వచ్చి ఎవరు కూడా మీ పార్టీని నడలేదు, నేను స్వయాన్ని మీ ఇంటికి వచ్చాను, మీతో మాట్లాడాను, మాట్లాడిన తర్వాత సార్ మీ సారథ్యంలో నడిపించండి, మీరు అనుభవించిన ఈ ప్రశ్నలో మీకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి మీ వెనకాల మీ అందరూ నడుస్తాం, మేమే కాకుండా మా గ్రామ పెద్దలు కూడా మీ వెనకాల నడిపిస్తాం, 14 మందిని తీసుకెళ్లే వరకు మన పోరాటం కొనసాగిద్దామని చెప్పేసి నేను మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యి యాజమాన్యం ఇక్కడ సూటిగా ఆయన చెప్పారు 14 మందిని తీసేయండి సార్, వాళ్ళ మాత్రం దరిదాపులు తీసుకోవద్దని చెప్పి సూటిగా నేను చెప్పారు. అందరూ నేను ప్రత్యక్షంగా నేను విన్నాను. అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన వైద్యాన్ని అందించే రైట్ కేర్ సంస్థ సేవలు త్వరలో విశాఖలో అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ ప్రతినిధి చిరంజీవి తెలిపారు. డావా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైట్ కేర్ సేవల పోస్టర్ను ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో వైద్య సేవల కోసం ఆసుపత్రికి వెళ్లడం రిస్క్తో కూడిన పని అని, ఇంటి వద్దకే వచ్చి తమ సంస్థ అందించే నాణ్యమైన వైద్య సేవలను నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో విజయఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కూడా పాల్గొన్నారు. Basically, one is the our foremost services is the home nursing help, home nursing, wherein we have a full-time nurses on our roll who will be offering our services at home. Second is the caregiver services. So again, we are going to provide a full-time caregivers with us. Then home rehabilitation services. The home rehabilitation services is through the physiotherapist. And also a part of the nursing which is involved. Then we are now tied up with all the prominent doctors of various specialties in Visakhapatnam. Already we have made a memorandum of understanding with the doctors who would provide their consultation in any of these specialties, whether it be a medical or be a surgical, or even the alternative medicines of homeopathy and Ayurveda and Yunani. So we are going for a full scale medical service now. Apart from this, at times whenever it requires, we are also tied up with a certain doctors in the city who would make a home visit if it requires. We are now tied up through our channel partners in laboratories of across the city. If requires, we can even collect the samples and right at home itself. We will also help in future trying to tie up with the pharmacies across the city. If required, they can deliver the pharmacies right back. So this is basically about our right care, that what we are going to do it, right? It be a nursing services or be a caregiver services or be a doctor consultation. కార్తీక అమావాస్య సందర్భంగా సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడు భైరవస్వామి ఆలయంలో భక్తులతో పోటెత్తింది. కొండ దిగువనున్న కాలభైరవుడికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకునే ముందు క్షేత్ర పాలకుడైన భైరవస్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు శర్మ తెలిపారు. స్వామి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ స్వామివారు మన కాలభైరవ స్వామి అంటే మన సింహాచలం వర లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రపాలకుడు. ఇతను క్షేత్రపాలకుని దర్శనం అయిన తర్వాత క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. ఈ స్వామివారికి అమావాస్య రోజునాడు ప్రతి అష్టమికి అమావాస్యకి అత్యధికంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అందరి యొక్క స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి యొక్క కృపకి పాత్రలు అవుతున్నారు. అలాగే స్వామివారి నవగ్రహాలకు అధిపతి అనమాట. నవగ్రహాల్లో ఏ గ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి స్వామివారికి వచ్చి ఆ దర్శనాలు చేసుకొని అభిషేకం చేసుకుంటారు. శివుడు ఏ రకమైన అభిషేక ప్రియుడు, అలాగే భైరవుడు కూడా అభిషేక ప్రియుడు. అలాగే భైరవుడు కూడా శివాంశంలో ఒక అంశం కాబట్టి స్వామివారి భైరవ స్వామికి అమావాస్య రోజునాడు అత్యధిక శక్తులు ఉంటాయని నమ్మి ఈ ఇరుగు రాష్ట్రాల నుండి పొరుగు రాష్ట్రాల నుండి వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవుతున్నారు. ఇలాగే కొన్ని వందల వేల మంది వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి పంచామృత అభిషేకాలు, పలరసాలతో అభిషేకం, వట్టివేలతో అభిషేకం, స్వామివారి గంధ భస్మాభిషేకాలతో
కూడా చాలా ప్రీతి. అందువల్ల స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అమావాస్య రోజు నాడే కాకుండా ఏ రోజైనా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలవుతారని కూడా అందరూ కూడా మనం చేస్తున్నాం. కరోనా సమయంలో కూడా స్వామివారి యొక్క కృప వల్ల కరోనా కూడా తగ్గి మన యొక్క ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉన్నట్టు చూస్తున్నారు. కనుక ఈ స్వామివారి ఇలవేల్పు ఏది కోరుకుంటే అది కోరుకున్న కోరిక నెరవేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు నగరంలో క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నాయి. దక్షిణ నియోజకవర్గం నుంచి ఈ పోటీలో పాల్గొనే మూడు జట్లకు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు విల్లూరి భాస్కర్ క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ చేపట్టిన ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి భాస్కర్ మాట్లాడారు. అర్హులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. దిశగా ఒక అడుగు ముందుకు వేద్దామనే గొప్ప సదుద్దేశంతో తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వైఎస్ఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ప్రారంభించి 98 వాటి నుంచి కూడా ఎన్నో టీంలని స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తలపడడం జరుగుతుంది. ఈ 98 వాటిల్లోని కూడా ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజెస్ కానివ్వండి, అలాగే క్రికెట్ కప్ 25 లక్షల రూపాయలు నగదు బహుమతి, అలాగే విన్నరు రన్నర్ కూడా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సభాముఖం తెలియజేస్తూ స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా కొత్త ఐటమ్ ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుందనే గొప్ప సదుద్దేశంతో ఈరోజు ఈ మా 35వ వార్డులో ఎంపిక కాబడిన టీంలకి ప్రతి ఒక్కరికి కూడా 2 బ్యాట్లు, అలాగే 2 హాట్ టెన్నిస్ బాల్స్, అలాగే 4 స్టంప్స్, ఎందుకంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంటు, ప్రతి టీంకి కూడా ఇవ్వడం జరిగింది. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం మహాగణపతి ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా భక్తులకు అన్న వితరణ జరిపారు. వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ భక్తులకు భోజనం వడ్డించారు. ముందుగా గణపతి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుని కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. కార్తీక మాసంలో 4 సోమవారాలు పూర్తి చేసుకొని ఈ 5వ సోమవారం ఇక్కడ గణపతి నగర్లో ఎప్పటి నుంచో వెలిసి ఉన్న ఉమాలింగేశ్వర స్వామి శివుడి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈరోజు సుమారుగా 3000 మందికి అన్న సమారాధన అనేది చేయడం జరిగింది. ఇది కర్రీ పోలారావు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబం మీద శివుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరి మీద ఆదరణ ఈ కార్తీక మాసంలో ఉండాలని తెలియపరుచుకుంటూ అన్ని కుటుంబాలు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ దొడ్డి కిరణ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి, జోన్1 అధికారులకు మంత్రి ముత్తంశెట్టి ఆదేశం. నియోజకవర్గ పరిధి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి, ఈపీడీసీఎల్ చైర్మన్ కు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి వినతి. పిఎస్ఎల్ కార్మికులకు న్యాయం చేస్తాం, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ హామీ. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి, కార్మికులకు కాంగ్రెస్ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు, టీడీపీ ఎస్సీ సెల్ ధ్వజం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.